నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా నాయకుల కసరత్తు, మంత్రివర్గ కూర్పు, మిత్రపక్షాలకు వాటాపై ఆర్ఎస్ఎస్ నేతలతో చర్చలు. రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, ఎన్డీఏ భేటీలో ఎంపీలతో కలిసి పాల్గొనే అవకాశం. పల్నాడు అల్లర్ల ఘటనలో జైలు నుంచి తెలుగుదేశం కార్యకర్తల విడుదల, పిన్నెల్లి అక్రమ కేసులు పెట్టించారని బాధితుల ఆవేదన. కొడాలి నానిని గుడివాడ ప్రజలు అసహించుకున్నారన్న రావు, నియోజకవర్గ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని వెల్లడి. నంద్యాల జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్, డ్రైవర్ సాకసత్యంతో 25 మంది ప్రయాణికులు సురక్షితం.